హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఫర్ మహి ఈరోజు నేల ఉసిరి గురించి చెప్పబోతున్నాను ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ డ్రగ్ ఫర్ సింగిల్ డ్రగ్ ఫర్ జాండీస్ ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీని స్టోన్ బ్రేకర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో పైలాంతస్ అని కూడా అంటారు బూమ్లా ప్లాంట్ అని కూడా అంటారు దీని నేల ఉసిరిని ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది నీల ఉసిరిక ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వైట్గా ఉంటుంది ఇంకొకటి మెరూన్ కలర్లో ఉంటుంది అంటే దీని తెల్ల ఉసిరి అంటారు ఈ ఆకు కింద పూసల్లాగా కాయలు వస్తాయి ఈ నేల ఉసిరిక ఇది ఈజీగా గుర్తుపట్టవచ్చు వర్షాకాలం నుండి శీతాకాలం వరకు ఇవి మనకు అవైలబుల్గా దొరుకుతాయి ఎందుకంటే అంటే ఇది కిడ్నీ ప్రాబ్లం కానీ స్టమక్ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఇది క్యూ క్యూ చేస్తుంది ఇండేషన్ ప్రాబ్లం కూడా తీసివేస్తుంది కడుపు నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది దీని వేరు కూడా చాలా గట్టిగా ఉంటుంది ఈ నేల ఉసిరిక చెట్టును సమూలంగా మనం ఉపయోగించాలి ముందుగా మన జాండీస్ అని తెలిసినప్పుడు ఎందుకంటే జాండీస్ హెపటైటిస్ వైరస్ తోటి వస్తుంది ఆ లివర్లో ఉన్న బైల్ పిగ్మెంట్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి యూరిన్ గ్రీన్ కలర్లో వస్తుంది ఆ కళ్ళు కూడా కొంచెం లైట్ గ్రీనిష్గా అవుతాయి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కొందరికి ఎక్కువ అయితే వామిటింగ్స్ కూడా అవుతాయి అప్పుడు తెలిసినప్పుడు టెస్ట్ చేయించుకొని ఈ నేల ఉసిరికను ఓల్ ప్లాంట్ ఒక పెద్ద అయితే ఒక మూడు తీసుకొచ్చుకోవాలి చిన్నవి అయితే ఐదు తీసుకొచ్చుకోవాలి తీసుకొని మంచిగా కడిగి మెత్తగా పేస్ట్ చేయాలి చేసిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగలో ఆ ముద్దను మొత్తం వేసిన పేస్ట్ను అందులో కలిపి మూడు రోజుల పాటు మార్నింగ్ ఎమ్టీ స్టమక్లో తాగాలి ఇది తాగినప్పుడు వారం రోజుల పాటు మజ్జిగతోనే అన్నం తినాలి చప్పటి మజ్జిగ తోటి అన్నం తినాలి సాల్ట్ కూడా యాడ్ చేయకుండా వారం రోజుల పాటు తినాలి మార్నింగ్ ఈవినింగ్ చప్పటిపథ్యం చేయాలి వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి హెపటైటిస్ వైరస్ అనేది కంప్లీట్గా కిల్ అవుతుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ కూడా పనిచేస్తుంది ఎక్సలెంట్ రెమెడీ ఫర్ జాండీస్ తప్పకుండా క్యూర్ అవుతుంది ఈ రెమెడీని మీరు నేల ఉసిరికా రెమెడీని తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ